అవామిష్కి స్వాగతం. ప్రజల రక్షణ కోసమే పోలీసులు పనిచేస్తున్నారని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఈ రోజు బైంసాపట్నంలోని కుంట ఏరియాలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఉదయం వేళలో ప్రతి ఇంటింటికి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 2 జీపులను స్వాధీనం చేసుకున్నారు. బైంసాలో శనగ రైతులు కష్టాలు పడుతున్నారు. బైంసా మండలానికి చెందిన రైతులు శనగ విక్రయ టోకన్ల కోసం బైంసా ఏడీఏ కార్యాలయం వద్ద ఉదయం 4 గంటల నుండి పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లలో నిలబడే ఓపిక లేక తమ చెప్పులను, ఇటుకలను క్యూ లైన్లలో పెట్టి వేచి చూస్తున్నారు. ఇటు రైతుల కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం టోకన్ల కోసం వచ్చే రైతుల కోసం త్రాగడానికి నీరు కూడా ఉంచలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదే పరిస్థితి అందుకు చంద్రకాంత్ దేగాం విలేజ్. పొద్దున 2:30 గంటలకు వచ్చినాము ఇక్కడ శనిగ టోకన్ల కోసం. ఇప్పటి వరకు అధికారులు పట్టలేదు, ఎలాంటి సదుపాయాలు కూడా చేయలేదు. లైన్లో ఇప్పుడు కొంచెం ఇప్పుడు చల్లగా ఉన్నది, మళ్ళా మధ్యాహ్నం వరకంటే ఎండ వస్తుంది, మళ్ళా పరేషాన్ అవుతుంది, పబ్లిక్ కూడా పెరుగుతుంది. వీళ్ళు ఎలాంటి సౌకర్యాలు లేదు. మళ్ళా వీళ్ళు ఏ ఊరిది ఆ ఊరికి టోకన్లు వచ్చి టోకన్లు ఇచ్చేస్తే బాగుంటుండే. ఇప్పుడేమో ఇక్కడ వచ్చి లైన్లు, పెద్ద లైన్లు కట్టేసి ఇక్కడ పరేషాన్ అవుతుంది. ఎండాకాలం ఉంది మాకు, ఇప్పుడు చెప్పులు పెట్టేసినాము, చెప్పులు పెట్టి లైన్ పెట్టేసినాము. ఈ పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఆన్లైన్ చేసిన అంటాడు, చెయ్యలేదంటాడు. ఆయన ఏం తోచకట్టింది మాకు. కొన్ని ఆన్లైన్ అయినాయి అంటున్నారు, కొన్ని ఆన్లైన్ కాలేదంటున్నారు. ఆయన ఏం పనులు చేస్తున్నాడు ఏమో అధికారులు మా చేతికి కట్టింది. ఇలాంటి అయితే తిప్పలు నడుస్తున్నాయి, చూడాలి ఏం మా పరిస్థితి. నా పేరు ప్రసాద్ పాండి. గ్రామం నుంచి వచ్చిన రైతులు నేను ఇక్కడ శనగ టోకన్ వేస్తున్నారని ఈరోజు చెప్పులతోటి సహా లైన్ పెడుతున్నాం. కానీ మా దుస్థితి, రైతుల దుస్థితి, ఏవోలు కానీ గ్రామంలోకి వచ్చి ఒక టోకన్ ఇచ్చేస్తే గ్రామంలో పెంచుకుంటున్నాయి. ఇక్కడ పడిగాపులు 2 గుంటల నుంచి మేమున్నాం ఈరోజు.
కనీసం ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ. మళ్ళంక ఇప్పుడంటే పొద్దుగల మార్నింగ్ ఎండలు లేవు, మళ్ళంక ఎండలు వచ్చాయి, ఆడలు కూడా వచ్చినాయి ఇక్కడ. నియమాలను పాటించి ప్రమాదాలను నివారించడానికి ప్రతి వాహనదారుడు కృషి చేయాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సూచించారు. ఈ రోజు ముదల్ మండలంలోని ఎడ్బెరి గ్రామంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రమాదాలు నివారించడానికి జిల్లాలోని ప్రతి గ్రామాలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే కాకుండా ప్రధాన రోడ్ల మలుపు వద్ద బారికేట్లను ఏర్పాటు చేయడం, ఇలాంటి అన్ని రకాల చర్యలు పోలీస్ శాఖ చేపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ నరసింహరావు, ముదల్ సిఐ అజయ్ బాబు, ఎస్ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇది పోటీ నరం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అబ్బకడ్డు నువ్వు 9 ఉన్నావు అని చెప్పేసి నేను మా దగ్గర డిగ్రీ చేసి ప్రదర్శన ఓకే అరే పక్క చూసినప్పుడు అరే ఈ ఫోన్ లో ఏమేమి ఉంటాయి నాకు చెప్పవరు మామా ఇగో గూగుల్ ఇగో వాట్సాప్ అరే మామా ఇంకా మస్తు మస్తు ఉన్నాయి కనెక్ట్ అయ్యి ఎంతో బాధపడ్డారు. అదే విషయము నిజంగా మన యొక్క కుటుంబ సభ్యులకు ఒకవేళ జరిగితే ఒక మనిషి ప్రాణము చాలా విలువైనది. ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటే కనుక సరిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళు కనుక చదువుకోలేదు, వాళ్ళకి ఏజ్ లేదు అంటే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే మన ఆధార్ కార్డ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయించుకుంటే కనుక మీకు అది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సరిపోతుంది. 16 నిండిన తర్వాత వాళ్ళకి 2-వీలర్ మోటార్ సైకిల్ వితౌట్ గేర్ ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు. ఒకవేళ వితౌట్ గేర్ కావాలన్నా లేకపోతే 4-వీలర్ లైసెన్స్ నడపాలన్నా వాళ్ళకి 18 నిండి ఉండాలి. అంటే 18 నిండి 19 వాళ్ళు అడుగు పెట్టినప్పుడు వాళ్ళకి అనేది డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు ఏం లేదు అంటే మీకు ఆ ఏజ్ రీచ్ అయ్యారా కాలేదా అని తెలుసుకోవడం కోసం మీరు ఈసీఐకి వెళ్ళిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే చాలు. మీకు ఒక రోజు తక్కువ ఉన్నా మీకు అది రాదు, ఒక రోజు దాటితే మాత్రం మీకు లైసెన్స్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. దాని ప్రకారంగా మీరు మోటార్ సైకిల్ తీసుకోవచ్చు, లైట్ మోటార్ వెహికల్ తీసుకోవచ్చు, ఆటో రిక్షా నాన్ ట్రాన్స్పోర్ట్. ప్రస్తుతం స్టార్టింగ్ వచ్చేసి మనం నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇస్తాం. నాన్ ట్రాన్స్పోర్ట్ అంటే వైట్ ప్లేట్ నడిపే వెహికల్. నాన్ ట్రాన్స్పోర్ట్ అనే ప్రతి వెహికల్ ఉంటుంది, 2-వీలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఆటోలో కూడా నాన్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవచ్చు, కార్స్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. మనం ఏది అలాగే ముఖ్యంగా ఊళ్ళో సీసీ కెమెరాలు రోడ్డు భద్రత గురించి చెప్పారు కదా ఇప్పటిదాకా మన సిఐ గారు ఎస్ఐ గారు మళ్ళీ అలాగే దాని మీద చర్చ చేశారు అలాగే చెప్పారు. ఈ ఇప్పుడున్న చట్టం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది. అంటే మనం ఈ పోలీస్ వారు మనల్ని పట్టుకోకుండా ఉండే అంటే మనం ఎక్కడ మా బైక్ మీద పోతుంటే దానికి మనకి హెల్మెట్ లేకుంటే ఆటోమేటిక్ గా ఫోటో తీస్తున్నారు, ఇంటికి వస్తుంది బిల్లు, అది మనందరికీ తెలుసు. అలాగే ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళ దగ్గర ఒక ట్యాబ్ ఉంటుంది, నంబర్ ఒకటే కానీ ఏముంది ఏం లేదు, ఆర్సీ ఉందా లేదా లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా దీనికి ఎప్పుడు అయిపోయింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె ఈ రోజుతో 5వ రోజు చేరుకుంది. ఈ రోజు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామారావు పాటిల్, ఎంపీటీసీ దేవోజీ భూమేష్ తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలసరి వేతనం 25,000 ఇవ్వాలని, వాళ్లను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న లేబర్ డబ్బులు మొత్తం వెంటనే ఉపాధి హామీ పథకం గత 14 నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకం ప్రారంభించడం జరిగింది.
14 సంవత్సరాల కింద ఉపాధి హామీ లేబర్ల కోసం ఒక సూపర్వైజర్ లేగా ఫీల్డ్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడున్న మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల్లోనే ఈ పని ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈరోజు వాళ్ళు కంటిన్యూగా పనిచేస్తున్నారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవ్వరి కూడా మాట వినకుండా వాళ్ళ సొంత నిర్ణయమే తీసుకుంటా, నేనే ఒక రాజు అని అనుకుంటా ఈ జీవో నంబర్ 4779 ఏదైతే పెట్టారు దానికి ఖచ్చితంగా రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ ఆఫీసర్ ఎంబడ ఉండి వీళ్లకు సరి అయిన న్యాయం జరిగే వరకు వాళ్ళకు పూర్తిగా మద్దతిస్తుందని తెలియజేస్తున్నాను. మైసా పట్టణంలోని మిర్చి కంపన్లో ఈరోజు మిర్జాపూర్ సొసైటీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. క్వింటాల్కు రూపాయలు 4875 మద్దతు ధర కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళీగౌడ్, సోలంకే భీమరావు, జాదవ్ గణేష్, రమణారెడ్డి, ఎజాజ్ ఖాన్, దేవందర్ రెడ్డి, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ఎస్ మిర్జాపూర్ సొసైటీకి 20,000 క్వింటాలు మాత్రమే వచ్చింది. దాన్ని ఒక 50,000 క్వింటాల దాకా పెంచడానికి పౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, ఎమ్మెల్యే గారు విఠలరెడ్డి గారు నిన్న రాత్రి పోవడం జరిగింది. దాన్ని ఇంకా పెంచి ఒక 50,000 క్వింటాల వరకు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు బైసా మిర్జాపూర్ బీఎస్సీఎస్ లోపల మన బైసా మండలే కాకుండా లోసరా కుంటాల మండలం కూడా కలిపారు. ఇంకా దాన్ని నర్సాపూర్ మండలంలోని కొన్ని విలేజ్లు కూడా ఉన్నాయి. కాబట్టి 20,000 క్వింటాలు సరిపోవు. ఈ వ్యవసాయదారులకు ఏ వస్తువు ఏ వస్తువు అంటే చెప్పేది ఏంటిదంటే వ్యవసాయదారులకి వాళ్లకు అవగాహన లేక వాళ్ళు ఆన్లైన్లో పట్టి రిజిస్టర్ చేసుకోలేదు. కాబట్టి అటువంటి వాళ్ళు పంట ఉన్న కాడ ఏఓ సర్టిఫై చేసి దాన్ని ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. హారి ఖుష్కస్మతి హైకే హారే తెలంగాణమే జో టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్కి బదౌలత్ ఆజ్ జో కిసానో కు లియే జో సహూలత్ ముహయ్యా కీ జా రహీ హై శాయద్ మే సమజతా హూం ఇండియా లెవల్ పర్ హారే జో తెలంగాణమే తమామ్ తబకాత్ కు లేకర్ తమామ్ కాశ్కారో కు లేకర్ తమామ్ వ్యాపారియో కు లేకర్ చల్ రహీ హై ఏక్ తారీఖ్ రికార్డ్ బనాతీ హై ఔర్ కేసీఆర్ సాహబ్ కా ఏక్ హీ మక్సద్ హై కే తమామ్ తబకాత్ తమామ్ కాశ్కార్ తమామ్ జితనే భీ లోగ్ కారోబార్ కర్తే ఉన్హో పరేషానీ మే ముబ్తలా నా హోనా బల్కి ఉన్కు జ్యాదా సే జ్యాదా సహూలతే ఫరాహమ్ కర్తే హుయే ఉన్కు తక్లీఫ్ నహీ హోనా కోయి భీ సామాన్ లానే లే జానే కే లియే ఇస్లియే యే సెంటర్ ఖాయిమ్ కియా జా రహా హై. మే ఖాబిలే ముబారక్బాద్ హై హమారే చైర్మన్ సాహబ్ కు, మార్కెట్ చైర్మన్ సాహబ్ కు ఔర్ సాథ్ హీ సాథ్ హమారే ఎమ్ఎల్ఏ సాహబ్ సే భీ మే జో ఉన్హో కోషిష్ జద్దోజహద్ జో కేసీఆర్ సాహబ్ కే పాస్ జాకర్ జో కామ్ లేకర్ ఆకర్ జో అవామ్ కీ సహూలత్ కే లియే ముహయ్యా కర్ రహే హై వాఖే ఖాబిలే ముబారక్బాద్ హై. సిర్ఫ్ గడ్డ హారే విఠల్ రెడ్డి సాహబ్ కా ఏక్ హీ ఖ్వాబ్ హై కే హమారే కిసాన్ భాయీ జో పరేషాన్ హాల్ థే వో పరేషానీ కు దూర్ కర్తే హుయే హమారే కాశ్కార్ కిసాన్ భాయీ అచ్చీ తరీకే సే అప్నీ జిందగీ బసర్ కరే బోల్కర్ ఉన్కా ఖ్యాల్ హై. తో మే
हमारे तमाम काश्तकारों को, तो हमारे चेयरमैन साहब को यही ख्वाहिश करूंगा कि किसानों को जितना हो सकता है इनकी सहूलतें फराम करने के लिए आप कोशिश कीजिए, और MLA साहब भी काम करने के लिए तैयार है। मैं इतना कहते हुए मैं अपनी जगह लेता हूँ। जय हिंद, जय तेलंगाना। అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.